two persons' knee along with a single barrel weapon arrest cheyadam jarigindi. DSP Anantapuram Rural మరియు ఆయన ఒక టీం ఆధ్వర్యంలో ఈ ఒక ఆపరేషన్ కంప్లీట్ అయింది. ప్రతి వారం కూడా ఏదో ఒక రోజు విలేజెస్ని తనిఖీ చేసే ఒక కార్యక్రమం అనంతపురంలో పోలీసులు చేపట్టి వస్తున్నాము. విలేజ్ తనిఖీలప్పుడు కొందరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరక 1 ఓబలేసు ఉప్పరపల్లి ఇటుకలపల్లి కన్నయ్య రాప్తాడో ఆఫ్ మైనారిటీ కాలనీ వీళ్ళని విచారించినప్పుడు వీళ్ళ స్వాధీనం నుంచి ఒక వెపన్ రికవర్ చేసి వాళ్ళిద్దరిని కూడా ఈరోజు రిమాండ్కు పంపుతున్నాం. వీళ్ళని విచారించినప్పుడు ఓబలేస్ అన్న వ్యక్తికి దాదాపు 30 లక్షల వరకు అప్పులున్నది ఇన్వెస్టిగేషన్లో తేలినాయి. ఈ అప్పులు ఉండడం వల్ల ఇతన్ని చాలామంది వచ్చి అప్పుల్ని తిరిగి అడుగుతున్నారు. దీన్ని బాధ తట్టుకోలేక ఉన్నా ఏం చేయాలని కన్నయ్యతో డిస్కస్ చేసినప్పుడు నాకు తెలిసిన వాళ్ళ దగ్గర వెపన్ ఉంది, అది తెచ్చి నువ్వు ఇంట్లో పెట్టుకోవచ్చు, పెట్టుకుంటే వాళ్ళందరూ భయపడి నీ దగ్గరికి రారు అన్న విషయాన్ని ఇద్దరు డిస్కస్ చేసుకొని ఈ ఒక వెపన్ని ఇంకొక పర్సన్ దగ్గర నుంచి కొనడం జరిగింది. అతను ఇప్పుడు ఫరార్లో ఉన్నాడు. అతని కోసం కూడా టీం గాలింపు చర్యలు ఉన్నాయి. అతను దొరికిన తర్వాత ఫర్దర్గా దీంట్లో ఇంకా ఏదైనా కాన్స్పిరసీ ఉందా అన్న విషయం కూడా లోతుగా దర్యాప్తు చేయడం జరుగుతాయి. ఈ ఒక విషయంలో మంచిగా ఆపరేట్ చేసిన డిఎస్పి అనంతపురం రూరల్ ఆయన స్టాఫ్ అందరూ కూడా రివార్డ్ రాయడం జరుగుతాయి. ఈరోజు వీళ్ళిద్దరిని రిమాండ్ పంపుతున్నాము. వీళ్ళని పోలీస్ కస్టడీ కూడా తీసుకొని ఫర్దర్గా దీంట్లో ఏముందన్న విషయం కూడా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ప్రైస్ ఉందండి 25,000 రూపీస్కి. ఏదైతే థర్డ్ పర్సన్ ఉందో వాడి దగ్గర నుంచి తీసుకున్నారు. లేదు లేదు, ఇది ఇట్స్ లైక్ హంటర్ గన్ టైప్స్ సింగిల్ బ్యారల్ వెపన్ మజుల్ లోడింగ్. అది నేను అన్ని చెప్పాను. థర్డ్ పర్సన్ దొరికితే మాకు ఇన్ఫర్మేషన్, వీళ్ళు తీసుకొచ్చినదంతా ఉన్నాయి. థర్డ్ పర్సన్ వస్తే అది కన్ఫర్మ్ చేసుకుని నేను వెల్లడించవచ్చు. సో యాజ్ ఆఫ్ నౌ భయపెట్టించాలన్న ఉద్దేశంతో పాటు మీరు చెప్పిన యాంగిల్ కూడా ఉంది. ఆ యాంగిల్ కూడా ఇన్వెస్టిగేషన్లో పోలీస్ కస్టడీలో మేము లోతుగా చేయడం. అంటే ఒకటి వాడు బాధలో ఉన్న ఒక విషయాన్ని క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. 30 లక్షలు ఫర్ ఎగ్జాంపుల్ రామ్ గోపాల్ అన్న వ్యక్తిని థ్రెటన్ చేయాలన్న ఉద్దేశం వీళ్ళకు ఉంది. సో ఆ విషయం కూడా ఇప్పుడు మేము లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. పోలీస్ కస్టడీలో అవన్నీ కూడా బయటకు